హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా మార్చ్ 6th and 7th ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూద్దాము. సో ఎస్టర్డేస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, వాటికైతే ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ ఆర్థిక మంత్రి ఎవరు మన ఇండియాకి అనేది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే ఈ సెలబ్రేట్స్ ఆన్ విచ్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 4th అండి. సో థర్డ్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క గవర్నర్ ఎవరు? సో ఆన్సర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు అయితే ఆన్సర్ అండి. సో టుడేస్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఆర్డిఓ స్టాండ్స్ ఫర్, డిఆర్డిఓ యొక్క అబ్రివేషన్ ఏంటి? సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ హిందీ డే సెలబ్రేట్స్ ఆన్ విచ్ డే, నేషనల్ హిందీ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము. సో థర్డ్ వన్ వచ్చేసి వేర్ ఈజ్ చిల్కా లేక్ లొకేటెడ్, చిల్కా లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉందనేది అయితే క్వశ్చన్ అండి. సో ఇవ్వండి క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టాపిక్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా స్వీడన్ మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ 2021 వర్చువల్ ఇండియా స్వీడన్ సదస్సులో స్వీడన్ ప్రధానమంత్రి స్టీఫన్ లోఫెన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేయడానికి మరియు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడానికి వర్చువల్ సమ్మిట్ నిర్వహించారు. ఇది 2015 నుండి ఇరువురు నాయకుల మధ్య 5వ పరస్పర నిర్వహించిన సమావేశం అండి. భారతదేశం మరియు స్వీడన్ దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సన్నిహిత సంబంధాలు ప్రజాస్వామ్యం, చట్టపాలన, సమానత్వం, వాక్ స్వాతంత్రం మరియు మానవ హక్కులపై గౌరవం యొక్క భాగస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయని నాయకులు తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏలో చేరాలని స్వీడన్ తీసుకున్న నిర్ణయాన్ని భారత మంత్రి మోడీ స్వాగతించారండి. సో ఇక్కడ ఏంటంటే ఇండియాకి స్వీడన్కి మధ్య విర్చువల్ సమ్మిట్ జరిగిందండి 2021లో. ఇక్కడ మనకి స్వీడన్ కంట్రీ గురించి ఒకసారి చూసుకుందామండి, ఇంపార్టెంట్ జీకే. సో స్వీడన్ కంట్రీ వచ్చేసి క్యాపిటల్ చూసుకుందామండి, స్వీడన్ క్యాపిటల్ వచ్చేసి స్టాక్హోమ్ అండి. స్టాక్హోమ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ స్వీడన్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్వీడన్ యొక్క కరెన్సీ చూసుకుందాం. స్వీడన్ యొక్క కరెన్సీ వచ్చేసి క్రోనా అండి. స్వీడన్ కరెన్సీ వచ్చేసి క్రోనా. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బీహారీ పురస్కార్ 2020ను గెలుచుకున్న మోహనా కృష్ణ బొహ్రా. సో 2020 సంవత్సరానికి గాను 30వ బీహారీ పురస్కారాన్ని కృష్ణ బొహ్రా గెలుచుకుంది. తను రాసిన హిందీ విమర్శ పుస్తకం తస్లిమా సంఘర్ష రుర్ సాహిత్య పేరుతో ఉన్న ఈ రచనకు అవార్డు ఇవ్వబడుతుంది. కేకే బిర్లా ఫౌండేషన్ న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పుస్తకంను 2016లో ప్రచురించారు. బీహారీ పురస్కారంతో 250,000 రూపాయలు అవార్డు డబ్బు, ఒక మెమెంటో మరియు ఫలకాన్ని ఇస్తారు. ఈ అవార్డు కేకే బిర్లా ఫౌండేషన్ చే స్థాపించబడిన 3 సాహిత్య పురస్కారాలలో ఇది ఒకటి. 1991లో బిర్లా ఫౌండేషన్ ప్రఖ్యాత హిందీ కవి బిహారీ పేరు మీద అయితే ప్రతి సంవత్సరం హిందీ లేదా రాజస్థానీలో అత్యున్నత రచనలకు చేసినందుకు ఈ అవార్డుని అయితే అందజేస్తారండి. సో బిహారీ పురస్కారాన్ని 2020 ఎవరు గెలుచుకున్నారంటే మోహనా కృష్ణ బొహ్రా అండి. సో 1991లో బిర్లా ఫౌండేషన్ ప్రఖ్యాత హిందీ కవి బిహారీ పేరు మీద అయితే ఈ పురస్కారాన్ని అందిస్తారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యుఎన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా లిజియా నోర్హోవా నియామకం. సో ఐక్యరాజ్య సమితి చీఫ్గా ఆంటోనియా గుటెరెస్, ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త లిజియా నోర్హోను అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా, మరియు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క న్యూయార్క్ కార్యాలయాధిపతిగా నియమించారు. యుఎన్ఈపీలో చేరడానికి ముందు నిర్వహణ న్యూఢిల్లీలోని ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ టెరీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీసెర్చ్ కోఆర్డినేషన్గా మరియు వనరులు నియంత్రణ మరియు గ్లోబల్ సెక్యూరిటీస్పై డివిజన్ డైరెక్టర్గా పనిచేయడం అయితే జరిగిందండి. సో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ ప్రధాన కార్యాలయం అంటే యుఎన్ఈపీ హెడ్ క్వార్టర్స్ అండి, వచ్చేసి నైరోబి కెన్యాలో అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ ఎవరు అంటే ఇంగర్ యాండర్సన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ అండి. సో ఇది టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి SFDR సాంకేతికత గల విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన డిఆర్డిఓ సంస్థ. ఇక్కడ చూడండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. డిఆర్డిఓ అబ్రివేషన్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఒడిశా తీరానికి దూరంగా ఉన్న చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR నుండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్
రామ్జెట్ అంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ అండి, ఎస్ఎఫ్ డిఆర్ యొక్క అబ్రివేషన్. సాంకేతిక పరిజ్ఞానం యొక్క విమాన పరీక్షను విజయవంతంగా అయితే నిర్వహించింది. ఎస్ఎఫ్ డిఆర్ సాంకేతికను డిఆర్డిఓ సంస్థ సాంకేతిక ప్రయోజనాలు అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది. డిఆర్డిఓ 2017లో మొదట ఎస్ఎఫ్ డిఆర్ను అభివృద్ధి చేయడం అయితే ప్రారంభించింది, మరియు 2018 మరియు 2019లో కూడా విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది. ఎస్ఎఫ్ డిఆర్ అనేది క్షిపణి చోదక వ్యవస్థ. దీన్ని ప్రధానంగా హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ అండి, డిఆర్డిఎల్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అండి, మరియు రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అండి ఆర్సీఏలు కలిసి అభివృద్ధి చేయనున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే క్విక్ రివ్యూ ఒకసారి చూసుకుందాము. ఎస్ఎఫ్ డిఆర్ సాంకేతిక గల విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన డిఆర్డిఓ సంస్థ అండి, ఎస్ఎఫ్ డిఆర్ సాంకేతిక గల విమాన పరీక్షలను అయితే డిఆర్డిఓ సంస్థ అయితే విజయవంతంగా నిర్వహించిందండి. సో ఎక్కడ అంటే ఒడిషా తీరానికి దూరంగా ఉన్న చండీపూర్లో. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ అథ్లెటిక్స్ కోచ్ నికోలాయ్ కన్నుమూత. భారత్ అథ్లెటిక్స్ మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ కోచ్ నికోలాయ్ స్నేసరేవ్ అండి, నికోలాయ్ స్నేసరేవ్ మార్చి 5న అనూహ్య పరిస్థితులలో మరణించడం అయితే జరిగింది. బెలారస్కు చెందిన 72 ఏళ్ళ స్నేసరేవ్ పాటియాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ NIS లోని తన హాస్టల్ యొక్క గదిలో మరణించారండి. మృతికి గల కారణాలు ఇంకా తెలియడం లేదు. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ విభాగంలో టోక్యో ఒలింపిక్ అర్హత సాధించిన అవినాష్ శాబ్లేతో పాటు ఇతర మిడిల్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్లకు ఆయన శిక్షణ ఇస్తున్నారు. కాగా ఆయన 2005లో తొలిసారిగా భారత స్నేసరేవ్ బాధ్యతలు చేపట్టారు. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్యతో విభేదాలతో 2019 ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేయడం అయితే జరిగింది. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఆయన మళ్ళీ కోచ్గా నియమించబడ్డారు. మార్చి 2న భారత్కి అయితే రావడం జరిగిందండి. సో భారత అథ్లెటిక్స్ కోచ్ నికోలాయ్ చనిపోవడం అయితే జరిగిందండి. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డబ్ల్యూబీసీ యూత్ ఛాంపియన్గా నిలిచిన భారత ప్లేయర్ లారీ సంగా. సో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ అండి, డబ్ల్యూబీసీ అంటే వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ లారీ సంగా విజేతగా నిలిచారు. సో భారత బాక్సింగ్ కౌన్సిల్ ఐబీసీ సాంకేతిక అధికారుల సమక్షం నిర్వహించిన సూపర్ ఫెదర్ పెయిట్లపై ఫైనల్లో లారీ సంగా 80-72, 86-72, 80-72తో ఎరిక్ క్వార్వా గానాపై నెగ్గడం అయితే జరిగింది. సో ఎరిక్ క్వార్మ్ వచ్చేసి గానా కంట్రీకి చెందిన పర్సన్ అన్నమాట, ఆయనపై అయితే నెగ్గడం జరిగింది. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అతి చిన్న వయసులో బ్రిటన్ ఐరోపా గణిత ఒలింపియాడ్ జట్టుకు ఎంపికైన భారత సంతతి అన్యా గోయల్. సో అతి చిన్న వయసులో అయితే బ్రిటన్ ఐరోపా గణిత ఒలింపియాడ్పై అయితే భారత సంతతి అయిన అన్యా గోయల్ గారు అయితే గెలవడం జరిగింది. సో బ్రిటన్లోని భారత సంతతికి చెందిన 13 ఏళ్ళ అన్యా గోయల్ అరుదైన ఘనత అయితే సాధించిందండి. ఏప్రిల్లో జార్జియాలో జరిగే ఐరోపా మహిళల గణిత ఒలింపియాడ్ బ్రిటన్లో తరపున జరిగే 4 సభ్యుల బృందంలో స్థానం సంపాదించింది. అత్యంత చిన్న వయసులోనే అన్య రికార్డు సాధించడం విశేషమండి. సో గతంలో ఒక బాలిక 15 ఏళ్ళు ఈ జాబితాలో స్థానం అయితే దక్కించుకుందండి. ఆ రికార్డును అన్య అయితే అధిగమించింది. ఐరోపా ఒలింపియాడ్ జట్టులో స్థానం సంపాదించాలంటే బ్రిటన్ మ్యాథమెటిక్స్ ట్రస్ట్ నిర్వహించే అనేక పరీక్షలు అయితే విజేతగా నిలవాలి. సో 8-6 లక్షల మంది రాసే పరీక్షలో అన్య టాప్ 4లో నిలిచిందండి. సో ఈ టాపిక్ ఏంటి అంటే అతి చిన్న వయసులోనే బ్రిటన్ ఐరోపా గణిత ఒలింపియాడ్కి అయితే అన్య గోయల్ గారు ఎంపిక అవ్వడం అయితే జరిగింది. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ దక్షిణాది చైర్మన్గా సికే రంగనాథన్. సో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ దక్షిణాది చైర్మన్గా సికే రంగనాథన్ గారు నియమితులయ్యారు. 2021-22 గాను నూతన కార్యవర్గాన్ని సిఐఐ ప్రకటించింది. కాగా కెవిన్ కేట్ సిఎండి గారు విధులు నిర్వహిస్తున్న రంగనాథన్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో సిఐఐ డిప్యూటీ చైర్మన్గా విధులు అయితే నిర్వహించారు. భారత బయోటెక్ కోఫౌండర్ సుచిత్ర ఇల్లా సిఐఐ డిప్యూటీ చైర్మన్గా ఎంపిక అవ్వడం అయితే జరిగింది. సిఐఐ కీలక సభ్యులుగా కొనసాగుతున్న సుచిత్ర 2012-13లో సిఐఐ ఏపీ చైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్నారు.
సో ఈ టాపిక్ అయితే క్విక్ రివ్యూ చూసుకుందాం. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండి. సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఎవరు చైర్మన్ అంటే సికే రంగనాథన్ గారు అయితే నియమించబడ్డారు. సో ఇది ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ డిస్క్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండి. ప్రపంచంలోనే మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ డిస్క్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారైతే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక రోజు అని తెలుపుతూ ప్రపంచంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్ డిస్క్ను తీసుకువచ్చామని తెలపడం అయితే జరిగింది. ఈ కార్యక్రమం దేశంలో కమ్యూనిటీ పట్ల మార్పునకు నాంది కాబోతుందని తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల 150 మందికి పైగా ట్రాన్స్ పర్సన్లతో సంభాషిస్తూ సైబరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ హైదరాబాద్ లింగ మార్పిడి సంఘం ఎదుర్కొంటున్న సమస్యలు అర్థం చేసుకోవడం మరియు దాని పరిష్కారాలను అన్వేషించడం అనేది ఈ ఇంటర్ఫేస్ లక్ష్యంగా ఉందండి. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్ జెండర్ యొక్క డిస్క్ని అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది టాపిక్. సో ఇవండి ఇంపార్టెంట్ మార్చ్ 6-7 ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.